తండ్రి దయగలిగిన మా దేవ మహోన్నతుడ మహాగనుడ మహాశక్తి సంపన్నుడ కృపగలిగిన మా తండ్రి మీ పవిత్ర నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఆకాశ మహాకాశములకు సృష్టికర్త ఆలోచనకర్త మీ పిల్లలకు మీ వాక్య జ్ఞానమును పంచడానికి సిద్ధపడి ఉండగా ప్రభా వారి హృదయాలను వెలిగించండి వారి హృదయాలు తెరవండి మీ పిల్లలు విని విడిచిపెట్టే గుంపులో కాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ ఆత్మశక్తిని సహాయాన్ని అర్థిస్తూ త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామల్లో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని చున్న మా కన్న తండ్రి ఆమెన్ పిల్లరా భూమి మీద పుట్టుకతో ఒంటరిగా ప్రారంభమైనటువంటి మన జీవితం మరణంతో ఒంటరిగా ముగుస్తుంది ఇది జగమెరిగిన సత్యం మనము కూడా ఎరిగినటువంటి సత్యం ఒంటరిగా ఈ లోకంలో మన బ్రతుకును ప్రారంభించాం ఒంటరిగానే ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోతాం అలాంటప్పుడు చాలామంది అనుకుంటున్నట్టుగా దేవుడు అనే మూడు అక్షరాల పదం మన జీవితంలోనికి ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఆయనతో మనకు ఉండవలసినటువంటి సంబంధ బాంధవ్యాలు ఏంటి ప్రపంచంలో చాలామంది దేవుణ్ణి నమ్మట్లేదు ఆయన ఉన్నాడని నమ్మరు ఆయన ఉన్నా మనకేంటి అనుకుంటారు నమ్మరు నమ్ముతున్న వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు మా దేవుడు నిజం అంటే మా దేవుడు నిజం అనుకుని కొన్ని వాస్తవానికి దేవుడు అంటేనే నిజం దేవుడు అంటేనే నిజం మళ్ళీ ఇక్కడ ఏమనుకుంటున్నాం అంటే మా దేవుడు నిజం మీ దేవుడు నిజం కాదు మా దేవుడు నిజం మీ దేవుడు నిజం కాదు ఇలా కొట్టుకు చచ్చిపోయేటువంటి గుంపులు ఎక్కువైపోయాయి నమ్ముతున్న వాళ్ళలో ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం దైవ గ్రంథంలో నుండి మనం ఏ విషయాలనైతే అబ్జర్వ్ చేస్తున్నామో దైవగ్రంథంలో నుండి ఏ విషయాలనైతే మనం పరిశీలన చేస్తున్నామో ఆ విషయాలలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మన జీవితం అది ఎన్నాళ్ళు ఎన్నాళ్ళైనా కానివ్వండి అది నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ అది ఎన్నాళ్ళైనా కానివ్వండి మన జీవితంలో దేవుడు అనే మూడు అక్షరాల పదం ఆ పదాన్ని పరిశుద్ధుడైన క్రీస్తు మనకి తండ్రి అని పరిచయం చేశారు ఏమని పరిచయం చేశారు తండ్రి అని పరిచయం చేశారు హీజ్ అవర్ ఫాదర్ గాడ్ ఈజ్ అవర్ ఫాదర్ హెవెన్లీ ఫాదర్ మన తండ్రిగా మనకి పరిచయమైనటువంటి దేవుడు నిత్యము మనతో సహవాసం చెయ్యాలి అని కోరుతున్నారు అని ఆయన బయలుపరిచారు అంటే ఒంటరిగా ప్రారంభమైన మన జీవితం భూమి మీద ఒంటరిగా ముగుస్తున్నటువంటి మన జీవితం మధ్యలో మనతో ఎవరున్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా ఆయన మనతో ఉండటానికి ఇష్టపడుతున్నారు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నారు అని ప్రభు మనకి చాలా స్పష్టంగా తెలియజేశారు ఒక మాట మీకు చెప్తా నాతో చాలామంది ఉన్నారని మనం అనుకుంటాం నువ్వు కూడా అనుకుంటావు నాతో చాలామంది ఉన్నారు అని కానీ ఇది నిజం కాదు నీతో ఉన్నారని ఎవరినైతే చూసి అనుకుంటున్నావో ఇది నిజం కాదు ఎందుకంటే ఒక మనిషి నీ మీద చూపిస్తున్నటువంటి ప్రేమ కానీ నీ మీద చూపిస్తున్నటువంటి ఆప్యాయత కానీ నీ మీద చూపిస్తున్నటువంటి అనురాగం కానీ వీటన్నిటికీ కొలతలు ఉంటాయి ఉండవా ఖచ్చితంగా కొలతలు ఉంటాయి తల్లికి కూడా తన బిడ్డ మీద కొన్ని కొలతలతో కూడిన షరతులతో కూడిన ప్రేమే ఉంటుంది షరతులు లేని ప్రేమ ఉండదు అవధులు లేని ప్రేమ ఉండదు తండ్రికి కూడా తన బిడ్డ మీద షరతులతో కూడినటువంటి ప్రేమ భార్యకు భర్త మీద షరతులతో కూడినటువంటి ప్రేమ అలాగే భర్తకు భార్య మీద షరతులతో కూడినటువంటి ప్రేమ షరతులు లేని ప్రేమ మానవుల్లో మనం కనుగొనడం అసాధ్యం నిజానికి అందరూ నా వాళ్ళే అందరూ నాతోనే ఉంటారు అందరూ నన్ను ప్రేమించేస్తారని నువ్వు అనుకోవడం ఎంత వివేకం అంటే వాళ్ళందరూ కూడా నేను ఎప్పుడు బయటికి నెట్టేద్దామా అన్న ఆలోచనలో ఉంటారు భారం ఎవడు శాశ్వత కాలం మొయ్యడు మొయ్యటానికి ఇష్టపడ్డు ఈ భూమి మీద మనిషి అలవాటు చేసుకుని మనం అంతే పక్క వాళ్ళంతే అందరూ అంతే ఎవరు కూడా శాశ్వత కాలం మన భారం వాళ్ళు మొయ్యలేరు కొంతకాలమే మోస్తారు తర్వాత నేను బయటికి తీసి పంపించేస్తారు నువ్వు బాగున్నంత వరకు నీతో ఉంటారు నువ్వు బాగున్నంత వరకు నీ మీద ప్రేమ చూపిస్తారు నువ్వు బాగున్నంత వరకు విసుక్కోకుండా నీతో ట్రావెల్ చేస్తారు కానీ ఎప్పుడైతే నువ్వు బాగోలేవు నువ్వు నడవలేకపోతున్నావు నువ్వు చేయట్లేదు నువ్వు సహకరించట్లేదు నీ వల్ల కావట్లేదు అన్న విషయం వాళ్ళకి రివీల్ అయిపోయిందో వాళ్ళు దాన్ని ఫేస్ చేశారో అది అనుభవాల్లోనికి వచ్చిందో మెల్లిమెల్లిగా నిన్ను అవాయిడ్ చేయడం ప్రారంభిస్తారు అంతవరకు మనం పెట్టుకున్నటువంటి నమ్మకాలు క్రమక్రమంగా బలహీనపడిపోతున్నటువంటి వాస్తవాలు మనం నిజాలు చూస్తూ ఉన్నప్పుడు అవి సడన్గా మన కళ్ళ ముందు కనబడినప్పుడు జీర్ణించుకోవడం చాలా కష్టమైపోద్ది నిజం జీర్ణించుకోవడం చాలా కష్టమైపోద్ది ఏంటంటే ఇన్నాళ్ళు నేను విన్నది వేరు ఇన్నాళ్ళు నేను చూసింది వేరు ఇన్నాళ్ళు నేను అబ్జర్వ్ చేసింది వేరు కానీ ఏంటిది నా పరిస్థితి అయిపోయిన తర్వాత వాళ్ళ నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత ఎంత దారుణంగా ఉందేంటి అంటే ఇన్నాళ్ళు వాళ్ళు నా మీద చూపించినటువంటి ఎఫెక్షన్ కానీ ఇన్నాళ్ళు నా మీద వాళ్ళు చూపించినటువంటి లవ్ కానీ దానికి కొలతలు లేనిది కాదా అంటే అప్పుడు నీకు వచ్చేటువంటి అల్టిమేట్ ఆన్సర్ ఏంటంటే అది కొలతలు లేనిది కాదు దానికి కూడా కొన్ని షరతులు ఉన్నాయి అప్పుడప్పుడు చూడండి కొన్ని కంపెనీల వాళ్ళు మనకి ఆఫర్లు ఇస్తూ ఉంటారు ఎయిర్టెల్ అది ఇది మనకు ఆఫర్లు ఇస్తారు జియో కానివ్వండి ఆఫర్లు ఇస్తారు కింద ఏమైనా రాస్తాడు చిన్న అక్షరాలతో చిన్న అక్షరాలు కనిపించి కనిపించడంగా రాస్తాడు అవి అవసరమైనవేమో పెద్దగా రాస్తాడు మనల్ని అట్రాక్ట్ చేయడానికి కింద మాత్రం కనిపించి కనిపించడంగా షరతులు వర్తిస్తాయి అని రాస్తాడు అవి అవి మనం అవి మనం చూడాలి అసలు అసలు అవే కానీ మనం అది చూడం అది చూడకుండా పైన పైన ఉన్న ఏదైతే మనల్ని ఆకర్షించే హెడ్డింగ్ పెట్టాడో ఆ ఆకర్షించే హెడ్డింగ్కి మనం ఏమైపోతామంటే కనెక్ట్ అయిపోతాం కానీ కింద షరతులు వర్తిస్తాయి అలాగే భూమి మీద కూడా మానవ జీవితంలో మానవుల ప్రేమలన్నిటికీ కూడా షరతులు ఉంటాయి షరతులు లేని ప్రేమ ఎవరి దగ్గర మనకి కనబడనే కనబడదు ఈవెన్ తల్లి అయినా సరే తండ్రైనా సరే ఎవ్వరైనా సరే వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి ఆ పరిమితులకు లోబడి మనల్ని ప్రేమిస్తారు ఆ పరిమితులకు లోబడి మనతో సహవాసం చేస్తారు ఆ పరిమితులకు లోబడి మనల్ని ఆదరిస్తారు ఆ పరిమితులకు లోబడి మనతో కనెక్ట్ అవుతారు కానీ ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే ఆయన పరిమితులు లేకుండా ఎప్పటికప్పుడు మనతో కనెక్ట్ అయ్యే ఉన్నాడు అది నువ్వు రుచి చూడాలి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి ఈ క్షణం మనం ఇక్కడ ఉన్నాము ఈ క్షణం మనం ఈ ప్రకృతిలో బ్రతకగలుగుతున్నాము ఈ క్షణం మనం ఇక్కడ హాయిగా జీవించగలుగుతున్నాం ఒక ముద్ద మన నోట్లోకి వెళ్ళింది గుక్కిడు నీళ్లు మనం తాగలిగాం మన శ్వాస నిశ్వాసాలు చక్కగా జరుగుతున్నాయి మన ఒంట్లో చక్కటి ఆరోగ్యం ఉంది మనం ఈ ఆరిన నేల మీద హాయిగా ఈ తరవలో బతకగలుగుతున్నాం అంటే దేవునితో మనం కనెక్ట్ అయి ఉన్నాం డిటాచ్ అనుకోండి ఆయనతో ఆయనతో డిటాచ్ అనుకోండి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడమే మనిషి భూమి మీద బ్రతుకుతున్నాడు మంచోడ చెడ్డోడా తర్వాత విషయం పక్కన పెట్టేయండి వాడు క్రూరుడా దైవదూష కూడా పక్కన పెట్టేయండి విశ్వాస విశ్వాస పక్కన పెట్టేయండి వాడు దేవుని యొక్క కృపలో దేవుని యొక్క దయలో ఉన్నాడు అనటానికి సూచన ఏంటంటే ఈ మట్టి బొమ్మ ఇక్కడ కదలడమే ఈ మట్టి బొమ్మ ఈ ప్రకృతిలో కదులుతోంది అంటే దేవునితో అటాచ్ అయి ఉన్నాడు వన్స్ వాడు దేవునితో డిటాచ్ అయిపోతే వాడు అక్కడే రాలిపోతాడు పవర్ పవర్ అయిపోయిన తర్వాత బైక్ ఎలాగా ఎలక్ట్రానిక్ బైక్ ఎలా అయితే ఆగిపోతుందో పవర్ అయిపోయిన తర్వాత ఫ్యాన్ ఎలా అయితే ఆగిపోతుందో పవర్ కట్ అయిపోతే లైట్ ఎలాగైతే ఆగిపోతుందో పవర్ ఆఫ్ అయిపోతే లేదా బ్యాటరీ ఛార్జ్ అయిపోతే ఒక రోబో ఎలాగైతే నిలబడిపోతుందో లేకపోతే కింద పడిపోతుందో ఒక బొమ్మ మాదిరిగా మానవ జీవితం కూడా అంతే మనలో నుంచి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆయన వలన మనం ఉనికి కలిగి ఉన్నాము ఆయన వలన మనం ఏమవుతున్నాము చలించుచున్నాము ఆయనే లేకపోతే మనం ఏమైపోతాం డిటాచ్ అయిపోతాం ఈ అటాచ్మెంట్ కాస్త కట్ అయిపోద్ది సో ఈవెన్ ఇప్పుడు మీరు ఆలోచించవలసినటువంటి గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే నువ్వు ఇద్దరిలో ఉన్న మెలకువలో ఉన్నా బయట ఉన్నా ఉన్నా తిరుగుతున్నా ఏం చేస్తున్నా ఏదైనా పనిలో ఉన్నాగా నువ్వు నువ్వు ఈరోజు ఇలా హ్యాపీగా ఉండగలుగుతున్నావు అంటే దేవునితో ఏమై ఉన్నావు కనెక్ట్ అయి ఉన్నావు నీకు తెలియని ఒక ఒక శక్తి ఒక అతీత శక్తి నీకు తెలియని ఒక అతీత శక్తి మనల్ని నడిపిస్తుంది గాలి ఎలా అయితే మనకు కనబడకుండా మనల్ని ఊపిరి ఆడనిచ్చి బ్రతికనిస్తుందో మనకు తెలియని ఒక శక్తి ఉంది ఆ తెలియని శక్తి దేవుడు ఆ తెలియని శక్తి మనల్ని నడిపిస్తుంది మనల్ని బతికిస్తుంది ఈరోజు మనకు ఒక పవర్ వస్తుంది అక్కడి నుంచి వచ్చేది పవర్ అంతా కూడా మనకి ఆ పవర్ వల్లే మనం ఇక్కడ వెళ్ళగలుగుతున్నాం ఆ పవర్ ఆగిపోతే పవర్ పోయింది లైట్ ఆగిపోయింది పవర్ పోయింది ఫ్యాన్ ఆగిపోయింది పవర్ పోయింది మనం ఆగిపోయాం సో మనం ఆ పవర్ కలిగి ఉన్నాం ఆ నేమ్ ఏంటంటే గాడ్ దేవుడు అదే అపుస్తుల కార్యాలలో చాలా స్పష్టంగా చెప్తాడు మనం ఆయన వలన చలించుచున్నాము అంటే వండర్ఫుల్ వర్డ్ కదా అది మనం ఎలా చలిస్తున్నాం చలించడం అంటే ఏంటి గమనంలో ఉండడం చలించడం అంటే కదలటం చలించడం అంటే మాట్లాడటం చలించడం అంటే మన పనులు మనం చేసుకోవటం మనం ఊ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరగటం సో మనలో ఉన్న ఆ కదలికలు శవానికి ఉంటాయా కదలికలు ఉంటాయా శవం అంటే ఏంటది కదలికలు కోల్పోయినదే శవం మీరు ఏ శవం దగ్గరికైనా వెళ్ళండి కదలికలు ఉండవు కదలికలు లేవు అన్నప్పుడే మనం ఏమండి డిసైడ్ అవుతాం ఏమండి డిసైడ్ అవుతాం ఇది శవము ఎందుకు శవము దానిలో కదలికలు లేవు మరి బైబిల్ గ్రంథం ఏమని ఏమని చెప్తుంది స్పష్టంగా మనము చలించుచున్నాము ఏం చేస్తున్నాం మనం చలించుచున్నాము నువ్వు చలిస్తున్నావు నేను చలిస్తున్నాను నువ్వు కదులుతున్నావు నేను కదులుతున్నాను నువ్వు నేను మనం అందరం కూడా ఒక ఉనికి కలిగి ఉన్నాం ఈ ఉనికికి ఈ చలనానికి కారకులు ఎవరు అని అంటే కనిపించే ఒక శక్తి దివ్య శక్తి మహోన్నతమైన శక్తి ఆ పవర్ మనం కనెక్ట్ అయి ఉంటాం కానీ ఆ పవర్ మన కంటికి కనబడదు మనం కనెక్ట్ అయి ఉంటాం ఆ పవర్తో ఎప్పటికప్పుడు కనెక్ట్ అయి ఉంటాం కనెక్ట్ అయి ఉంటేనే ఇక్కడ మనకు బ్రతుకు ఒకసారి కనెక్షన్ కట్ అయిపోతే మన ఆత్మ మనలో నుండి ఏమైపోతుంది వేరైపోతుంది ఆ పవర్ ఏంటనేది మనకి మన కంటికి మన మానవ నేత్రాలకు తెలియని పవర్ మనల్ని నడిపిస్తుంది నిజంగా ఎప్పుడైనా ఆలోచించారలేదో సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోద్ది ఛార్జింగ్ అయిపోతే ఇంకేం పని చేయవు అప్పుడు మనకి ఏం కావాలి ఛార్జర్ ఎక్కడ ఉందో వెతుక్కోవాలి చార్జర్ ఎక్కడుందో వెతుకొని సాకెట్ ఎక్కడుందో చూసుకొని అంటే అందులో పవర్ ఉండాలి మళ్ళీ తీసుకెళ్ళి మనం దాన్ని కనెక్ట్ చేసుకుని స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇండికేటర్ చూపిస్తుంది బ్యాటరీ ఇండికేటరు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ ఫిఫ్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ ఆ ఇండికేటరు హండ్రెడ్ వరకు వెళ్లేంత వరకు కూడా మనకు మనశ్శాంతి ఉండదు ఒకసారి హండ్రెడ్ అయిపోయిన తర్వాత అమ్మాయి అనుకుంటాం తీసేస్తాం బయటకు వస్తాం అంటే ఈ పవర్ అనేది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ దీంట్లో పవర్ ఇవ్వాలి మన కంటికి ఏమైనా కనబడుతుందా చెప్పండి ఏమైనా కనబడుతుందా ఏం కనబడదండి ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే వైఫై నెట్వర్క్ వైఫై నెట్వర్క్ ఒక వైఫై రోటర్ పెట్టేసుకున్నాం అనుకోండి సో హ్యాపీగా మన అందరు మొబైల్స్ వాడుకోవచ్చు వైఫై ఆన్ చేసుకోవచ్చు అందరు మొబైల్స్ వాడుకోవచ్చు మనకి ఎక్కడి నుంచి వస్తుంది పవర్ అది ఎలా వస్తుంది పవర్ అది ఆ డౌన్లోడ్ స్పీడ్ కానివ్వండి అప్లోడ్ స్పీడ్ కానివ్వండి ఈ వైఫై నెట్వర్క్ ఎలా వస్తుందో కంటికి కనిపిస్తుంది అది తరంగాల కంటికి కనిపిస్తున్నాయా ఆ తరంగాల కంటికి కనిపించవి కానీ అక్కడ మన ఫోన్ ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతోంది అంటే మనకి కనిపించని ఒక నెట్వర్క్ ఆ సరౌండింగ్స్లో ఉంది మనకు కనిపించని ఒక నెట్వర్క్ ఉంది ఆ సరౌండింగ్స్లో అది మనల్ని ఏం చేస్తుందంటే నడిపిస్తుంది అదేవిధంగా నీకు కనిపించని ఒక నెట్వర్క్ అదే దేవుని నెట్వర్క్ ఆయన మనల్ని నడిపిస్తున్నాడు మన ప్రతి కదలిక వెనక ఆయనే ఉన్నాడు మన ప్రతి కదలిక వెనక మనం జీవిస్తున్న జీవితం వెనక ఆయనే ఉన్నాడు కాబట్టి మనుషులు మన మీద షరతులు కలిగిన ప్రేమ చూపిస్తారు దేవుడు మాత్రమే షరతులు లేని ప్రేమ చూపిస్తాడు షరతులు లేని ప్రేమ దాన్ని ఎవరైతే అనుభవిస్తారో దాన్ని ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది అది ఎక్స్పీరియన్స్ చెయ్యని వాళ్ళకి ఆ విషయం తెలీదు వాళ్ళకి తెలియకేమంటారంటే దేవుడు అంటే ఒక సామాన్యమైన వ్యక్తిగా పరిగణిస్తారు సామాన్యుడిగా ఆయన కూడా లెక్కలు కడతారు ఒక నార్మల్ కామన్ పర్సన్ లాగా లెక్కలు కడతారు కాని ప్రియులారా దేవుణ్ణి మనం ప్రేమించాలి దేవుడు మనకు అర్థం కావాలి అంటే మనలో ఉండాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకసారి చూడండి మీరు బైబిల్లో నుండి ఒకసారి చూడండి బైబిల్లో నుండి సామెతల గ్రంథం పదవ అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి చూద్దాం సామెతల గ్రంథం పదవ అధ్యాయము మొదటి వచనం చూడండి జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును అన్నాడు యాక్చువల్లీ మనం ఈ వచనాన్ని ఫిజికల్గా మాత్రమే ఆలోచిస్తాం అంటే లోక సంబంధంగా మాత్రమే ఆలోచిస్తాం జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును ఆలోచించకూడదా అంటే కూడదు అని కాదు కూడవచ్చు అంటే ఆలోచించవచ్చు కానీ స్పిరిచువల్గా మనం ఈ మాటల్లోని సారాన్ని ఆ మాటల్లో దాగినటువంటి లోతైన పరమార్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని ఏం చేస్తారట సంతోషపరుస్తాడు జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడు జ్ఞానము లేనివాడు ఖచ్చితంగా దుఃఖం పుట్టిస్తాడు తన తల్లికి కానీ తన తండ్రికి కానీ దుఃఖాన్ని పుట్టిస్తాడు ఇది మనకి ఫిజికల్గా దేవుడు చెబుతూ స్పిరిచువల్గా కూడా అర్థం చేయించడానికి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టమైన సంగతులు వ్రాయించారు ఒకసారి మనం మలాఖీ గ్రంథం చూస్తే మలాఖీ గ్రంథంలో ఒక మాట రాయబడింది మొదటి అధ్యాయము మలాఖీ గ్రంథం పాత నిబంధన చివరి పుస్తకం మలాకి గ్రంథం మొదటి అధ్యాయము ఆరో వచ్చిన ఒకసారి చూద్దాం మలాకి గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచ్చిన కుమారుడు తన తండ్రిని కనపరుచును కదా అన్నాడు ఇక్కడ కుమారుడు తన తండ్రిని కనపరుచును కదా అంటే ఫిజికల్గా చెప్తున్నాడు స్పిరిచువల్గా చెప్పాడు ఇక్కడ ఫిజికల్గా చెప్పాడు అంటే మనకు అర్థం కావడానికి ఒక పాయింట్ ఎన్నుకున్నాడు ఆయన అప్పుడు ఏమంటాడంటే తండ్రిని కుమారుడు కనపరుచును కదా పూర్వకాలం తండ్రి అంటే చాలా భయభక్తులు కలిగి ఉండాలి పిల్లలు అది పూర్వకాలపు విధి విధానాలలో ఫస్ట్ పిల్లలకు నేర్పించేది ఫస్ట్ పిల్లలకు నేర్పించేది అంటే ముందు నువ్వు ఎవరికి లోబడాలి నీ తండ్రికి లోబడాలి నీ ఫాదర్కి లోబడాలి ఎందుకు పూర్వకాలపు విధి విధానాలలో తండ్రి అంటే అది పెద్ద రెస్పాన్సిబిలిటీ చాలా పెద్ద ఇట్స్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ లేని బాధ్యత ఎవరికి ఉంటుంది అంటే తండ్రికి ఉంటుంది సో కుటుంబానికి దిక్కెవరు తండ్రి కుటుంబానికి పెద్ద ఎవరు తండ్రి కుటుంబానికి నాయకుడు ఎవరు తండ్రి బైబిల్ గ్రంథంలో కూడా తండ్రి అని చెప్పకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమని పరిచయం చేస్తారంటే యజమానుడు అని పరిచయం చేస్తారు మీరు చదివారు కదా చాలాసార్లు ఏమని పరిచయం పరిచయం చేస్తున్నారు యజమానుడు యజమానుడా అని పిలవడం ఇతను మా ఇంటి యజమానుడు నీ యజమానుడు ఎక్కడున్నాడు నా యజమానుడు వచ్చాడు నా యజమానుడితో చెబుతున్నాను నా యజమానునితో మాట్లాడుతున్నాను ఇలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనకు చాలా స్పష్టంగా కనబడతాయి అంటే తండ్రి అనగానే ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఘనత ఆయనకి రావాల్సినటువంటి ఘనత ఆయనకి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ సన్ మస్ట్ అండ్ షుడ్గా ఆ తండ్రికి ఏమి ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ రెస్పెక్ట్ ఇవ్వటానికి ఆయన అర్హుడు అని పాతకాలం నుండి కూడా పూర్వకాలం నుండి కూడా ప్రజలు అలవరుచుకున్నటువంటి సంగతులు ఇవి అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే కుమారుడు తన తండ్రిని గానపరుచును కదా అంటాడు మీకు ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తాను జాగ్రత్తగా వినండి అంటే మీరు ఎప్పుడు ఏ ప్రసంగం విన్నా సరే భవిష్యత్తులో ఇంకే ప్రసంగాలు విన్నా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టేసుకోండి ఒక పాయింట్ బండ గుర్తు పెట్టుకోండి బండ గుర్తు ఏంటంటే కొత్త పాత నిబంధనలలో ఎక్కువ విషయాలు ఎవరికి చెప్పబడ్డాయి లేదా ఎవరి సంస్కృతిని ఆధారం చేసుకుని చెప్పబడ్డాయి అంటే ఇస్రాయేలీల సంస్కృతిని ఆధారం చేసుకుని చెప్పట మనల్ని బేస్ చేసుకుని చెప్పబడిన సంగతులు కావు ఈవెన్ కొత్త నిబంధనలో కూడా చాలా విషయాల్లో మనం కనబడము వాళ్ళే కనబడతారు ఎందుకంటే బేసిక్గా అక్కడ వ్రా వ్రాసిన వాళ్ళు కూడా ఆ సంప్రదాయాలకు చెందిన వాళ్ళే ఆ సంస్కృతికి చెందిన వాళ్ళే కనుక యూదులు కనుక రెండోది ఆ ఇస్రాయలీలు వాతావరణాలు ఇంకా పాత నిబంధన మొత్తం వాళ్ళదే మనకు అసలు సంబంధమే లేదు పాత నిబంధనలు ఎక్కువ సంగతుల్లో వాళ్లే ప్రస్ఫుటంగా కనబడతారు మనం ఎంటర్ ఇవ్వలేదు అక్కడికి అసలు మనం మనం మన ఉనికి కానీ అక్కడక్కడ ఏదో చూచాయిగా మన గురించి చెప్పండి మాటలు ఉంటాయి తప్ప వాస్తవానికి పాత నిబంధన గ్రంథంలో ఎవరయ్యా మెయిన్ రోల్ మెయిన్ లీడ్ రోల్ ఎవరిదయ్యా అంటే ఎవరిది ఇస్రాయలీలది అంటే వాళ్ళ సంస్కృతులను అర్థం చేసుకుని మాట్లాడాలి అక్కడ వాళ్ళ సంప్రదాయాల ప్రకారంగా మా కొన్ని కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పుడు మనం చదువుకుంటున్నప్పుడు ఇక్కడ మనకి మనకి కనెక్ట్ చేసేసుకోకూడదు మనం మన దాంట్లోకి తెచ్చేసుకోకూడదు మన ప్రస్తుత కంప్యూటర్ యుగంలోకి దీన్ని చొప్పించేయకూడదు ఆ పాత కాలంలో వాళ్ళ భావాలు వాళ్ళ సంస్కృతులు వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ బ్రతుకు వాళ్ళ తీరు అవన్నీ కూడా ఇందులో అప్లోడ్ చేసేసారు సో అలాంటి చరిత్రతో ముడిపడిందే బైబిల్ గ్రంథం ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఛాయలు కనబడతాయి కనబడవా చాలా కనబడతాయి ఇస్రాయిలి ఛాయలు స్పష్టంగా కనబడతాయి కొత్త నిబంధనలు కానీ ప్రపంచంలో కొన్ని వేల జాతులు ఉన్నాయి కొన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు కొన్ని కోట్ల సంస్కృతులు సంప్రదాయాలు ఒక్కో దేశ సంస్కృతి ఒక్కోలా ఉంటుంది ఒక్కో దేశ సంప్రదాయం ఒక్కోలా ఉంటుంది మనం ఏదో నూతుల కప్పల ఎక్కడ కూర్చొని అంతా ఎలా ఉంటుంది అనుకుంటాం లేదా అవుట్ సైడ్ వెళ్ళిపోతే అక్కడ ఆలోచన విధానాలు వేరు మన 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 రాష్ట్రం దాటామంటే చాలు ఇటు నార్త్ వెళ్ళండి సౌత్కి నార్త్కి చాలా తేడా వచ్చేస్తుంది సౌత్ కల్చర్ వేరు నార్త్ కల్చర్ వేరు ఎప్పుడైనా నార్త్ వెళ్ళి చూడండి అక్కడ విధి విధానాలు ఎలా ఉంటాయి అక్కడ ఆలోచనలు ఉంటాయి పంజాబ్ వెళ్ళండి పంజాబ్ విధి విధానాలు వేరు సిక్కిం అస్సాం ఛత్తీస్గఢ్ ఈ పక్కన మన పక్కన ఛత్తీస్గఢ్ ఒరిస్సా మన పక్కన సో ఈ పక్కవి చూసినా లేదా అటెన్లీ మనం నార్త్ సైడ్ ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఆ మహారాష్ట్ర ఈ బీహారు ఈ ప్రాంతాలు చూస్తుంటే అక్కడ కొన్ని కొన్ని ప్రాంతాలు కొన్ని తెగలు వాళ్ళ జాతులు వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళ విధి విధానాలు వాళ్ళ పద్ధతులు వాళ్ళ ఆచారాలు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ భాష శైలి మొత్తం మారిపోద్ది మనం నూతులకు అప్పలాగా బైబిల్ పెట్టేసుకుని మలాకీ గ్రంథం నా కోసమే చెప్తున్నాడు దేవుడు నా గురించి రాయించాడు ఇలా కాదు మీరు బైబిల్ చదివేటప్పుడు ఒకటే ఒకటే బండ గుర్తి ఏంటంటే ఇక్కడ నేను లేను ఇది రాయబడే సమయంలో కానీ రాసినోళ్ళు కానీ ఆ సంస్కృతులు కానీ ఆ సంప్రదాయాలు కానీ నాకు సంబంధించినవి కావు నేను దానికి కనెక్ట్ అయిన వాడిని కాదు సో కాబట్టి అవన్నీ వాళ్ళవే ఇస్రాయిలీలవే పాత నిబంధన మొత్తం ఎవరి వైపు చూపిస్తుంది ఇస్రాయిలీల వైపే చూపిస్తుంది ఆ దగ్గర వాళ్ళది పాత నిబంధన అంటే మంద వాళ్ళదా చెప్పండి మంద వాళ్ళదా పక్కగా వాళ్ళదే కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులు ఒప్పుకోరు అబ్బాయి ఇది కూడా మాదే అంటారు మనం ఏం చేయలేం అంటే చదవడం కూడా తెలియలేదు చాలామందికి పక్కగా వాళ్ళదే మన కాదు అసలు మనకు సంబంధమే లేదు అసలు పాత నిబంధనలోకి ఎంటర్ అయితే మరి ఎందుకు ఎంటర్ అవుతున్నాం అని అంటే మనకి తెలియాలి కాబట్టి హిస్టరీ అర్థం కావాలి కాబట్టి ఏం జరిగిందో తెలియ తెలియాలి కాబట్టి చరిత్ర ఎన్ని మలుపులు తిరిగిందో ఎన్ని వంకరలు తిరిగిందో ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయో ఎన్ని మార్పులు జరిగాయో ఇవన్నీ ఎక్కడి నుంచి ప్రారంభమై ఎలా మలుపులు తిరుక్కుంటూ ఎక్కడికి వచ్చిందో తెలియాలి కాబట్టి మనం పాత నిబంధనలు అబ్జర్వ్ చేస్తున్నాం తప్ప అందులో ఉన్నటువంటి ఎసెన్స్ ఏదైతే ఉందో ఆ ఎసెన్స్ లాక్కునే ప్రయత్నం చేస్తున్నాం తప్ప వాస్తవానికి ఓల్డ్ టెస్ట్మెంట్ ఎవరిదయ్యా అంటే మనం చెప్పాల్సినటువంటి అల్టిమేట్ ఆన్సర్ ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్ బిలాంగ్స్ టు ఇజ్రాయేలియన్స్ ఓన్లీ ఇజ్రాయేలియన్స్ నాట్ క్రిస్టియన్స్ వేఆర్ ఆల్ క్రిస్టియన్స్ సో ఇజ్రాయేలీలకు సంబంధించినటువంటి పుస్తకం ఆ నేపథ్యాలు ఉంటాయి ఇంకా మీకు షాకింగ్ న్యూస్ ఏంటంటే కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో చాలా విషయాల్లో ఇస్రాయేలీలు మిళితం అవుతుంటారు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి అవి మనం అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడిపోతుంటాం కొన్ని కొన్ని మర్మంగా వ్రాయబడ్డాయి ఎహిస్కేల్ గ్రంథంతో లింకప్ అయ్యి కొన్ని మాటలు చెప్తారు అసలు ఎహ్స్కేల్ గ్రంథం ఎవరిది సర్వప్రపంచానికి ఇవ్వబడిందా లేకపోతే ఇస్రాయలీది అంటే ఓన్లీ ఇస్రాయలీలది సో కొన్ని కొన్ని ప్రవచనాలు కానివ్వండి కొన్ని కొన్ని విషయాలు కానివ్వండి వాళ్ళతోనే లింక్అప్ అయి ఉంటాయి మనకు సెట్ అవ్వయి మనకు సూటబుల్ కాదు ఇంకా దారుణం ఏంటంటే మొన్న మొన్న చెప్పాను ఏసుక్రీస్తు ప్రభు వారి రాకడ సూచనల గురించి మాట్లాడుతూ మొన్న ఎవరో అంచు క్రీస్తు వస్తాడు ఎరుసలెంలో మళ్ళీ దేవాలయం కడతాడు మూడో దేవాలయం కడతారు అక్కడ కూర్చొని పరిపాలిస్తాడని కొంతమంది చెప్తుంటే నేను చెప్పాను అరే నాయన అక్కడ వ్రాయబడినటువంటి సంగతులన్నీ ఈ కాలానికి అప్లై చేసేసుకునేవి కావు కొన్ని సంగతులు ఆ కాలానికి కూడా అప్లై అయ్యేవి ఉన్నాయి ఆ కాలంలో నెరవేరిపోయినవి కూడా ఉన్నాయి అందుకే నాశనకరమైన హే వస్తు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక అని దానియోలు గ్రంథంలో ప్రవచనం అది అది ఎప్పుడో దానియలు గారి చెప్పింది అది జ్ఞాపకం చేస్తున్నారు ఏసుక్రీసు ఉదాహరణకి ఉదాహరణకే కార్యాలు రెండవ అధ్యాయంలో పేతురు గారి జ్ఞాపకం చేస్తారు ఏమని ఏ ఏ ప్రవచనం జ్ఞాపకం చేస్తారు పెంతకోసం కోసం యోవేల్ గారు రాసి నేను జ్ఞాపకం చేస్తారు అంతే తప్ప ఇప్పుడు భవిష్యత్తులో జరుగుద్ది అని చెప్పట్లేదు అక్కడ పేతురు గారు భవిష్యత్తులో జరుగుద్ది అంచికాలం అంటే మళ్ళీ ఎప్పుడో మీరు రెండు వేల ఇరవైలో వస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో వస్తుంది అప్పుడు ఇక్కడ అందరూ కొత్త చర్చిగా చర్చిలో కూడుకుని ఉంటారు అప్పుడు జరుగుతుంది అది కాదు అక్కడ విషయం అలా అనుకుంటే ఈ సంవత్సరం అదే మాట చూపించి మీకు చెప్తా ఓ పదేళ్ళ తర్వాత మళ్ళీ మీ పిల్లడు పాస్టర్ అవుతాడు వాడు అదే మాట చూపించి అక్కడ ఉన్న వాళ్ళకి మళ్ళీ చెప్తాడు మళ్ళీ ఒక యాభై ఏళ్ళ తర్వాత వాళ్ళ మునిమానవాడు పాస్టర్ అవుతాడు ఆడేం చేస్తాడు ఇదే మాట తీసుకొచ్చి ఇదిగో ఆ అంచెదినముల్లో అన్నాడు రెడీగా ఉన్నాడు అంటాడు అంటే ఇంక ఇదే పాట ఇంకా ఎవరు పాడుకున్నా ఇదే పాట పాడనా తీయని పాట అన్నట్టు సో కాబట్టి మనం ఏది పడితే మనం అప్లై చేసేసుకోవడానికి వీలు లేదు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అది యోవేలు గారు చెప్పింది ఎవరు జ్ఞాపకం చేశారు ఆ కాలంలో పేతురు గారు జ్ఞాపకం చేశారు అక్కడెక్కడ లింక్ అయి ఉన్నది ఎవరు ఇస్రాయలీలు మళ్ళీ పేతరు గారు ఎవరు ఆ జాతి వాడే కాబట్టి వాళ్ళకి లింక్అప్ అయి ఉన్నాయి చాలా సంగతులు మనకు సంబంధం లేనివి ఉంటాయి కొన్ని కొన్ని తర్వాత మనం ఎంటర్ అవుతాం అప్పుడు ఇంకా మనం ఎంటర్ అవ్వలేదు అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయానికి మనం ఎంటర్ అయ్యామా ఇంకా ఎంటర్ అవ్వలేదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఎంటర్ అవుతారు అది స్టార్ట్ అయిన తర్వాత ఒకటొకటి ఒకటొకటొకట ఒకటొకటి ఒకటొకటి ఎంటర్ అవుతూ వస్తాం సో ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దేవుడు వ్రాయించినటువంటి సంగతుల్లో చాలా సంగతులు వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్నాయి వాళ్ళ సంప్రదాయాలను మిళితం చేసుకుని చెప్పబడ్డాయి కాబట్టి మనం బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడు కూడా ఈ కాలం అనుకోలేదు ఇంకో కాలం అనుకో నువ్వు అప్లై చేసేయకూడదు నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలం ముందు నిలుచుట మీరు చూడగానే యోధయలో ఉండు ఎక్కడికి పారిపోవాలన్నాడు కొండలకు పారిపోవాలన్నాడు ఎక్కడుండు వారట రాజమండ్రిలు ఉండేవారు కాదు నాదే 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 అని తవ్వేసుకుని తీసేసుకోకబై నీది కాదు అది నీది కాదు అర్థమైందా మండపేటలు ఉండేవారు బలభద్రపూర్లు ఉండేవారు ఇంకో చోట ఇంకో చోట కాకినాడలో ఉండేవారు కాదు మరి ఎక్కడుండేవారు ఎక్కడుండేవారు యోదయలో ఉండేవారు ఎక్కడికి పారిపోవాలి కొండలకు పారిపోవాలి అంటే ఈ ప్రాఫసీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరిని ఎక్కడ ఉద్దేశించి చెప్తున్నారు అది మన బ్రెయిన్ పనిచేయాలి అక్కడ ఓహో విషయం అది సో నాశనకరమైన హే వస్తు పరిశుద్ధ స్థలం అంటే అప్పటికి ఉందా లేదా పరిశుద్ధ స్థలం ఆయన ఆ మాట చెప్పే సమయానికి ఆ మాట చెప్పే సమయానికి ఉందా లేదా పరిశుద్ధ స్థలం ఉంది ఇంకా కూల్చేయలేదు ఆ తర్వాత క్రిస్తుక డబ్బెలో కూల్చేసారు అది మనం చదవలసినటువంటి విధానం అంటే అన్నీ ఒకే చోట వాళ్ళకి అప్లై అయిపోయి ఉంటాయి తర్వాత ఫ్యూచర్కి సంబంధించినవి కూడా ఉంటాయి ప్రతిదీ కూడా మనం ఏరుకొని తీసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మాట ఎవరికి ఈ మాట ఎక్కడ ఈ మాట ఎప్పుడు అప్లికబుల్ ఈ మాట ఎప్పుడు అప్లికబుల్ కాదు చాలా డిఫికల్ట్గా ఉంటుందండి ఆ విషయాన్ని ఛేదించటం నేను చెప్తున్నాను కదా గర్వంగా చెప్తాను బైబిల్లో చాలా విషయాలు ఇంకా నాకు అర్థం కాలేదు అని అప్పుడు నేను ఏదో తగ్గించుకున్నట్టు కాదు బైబిల్ని హెచ్చించినట్టు ఎందుకంటే అంత డిఫికల్ట్ బుక్ అది సామాన్యమైన పుస్తకం కాదు దైవగ్రంథం అది దైవగ్రంథం కనుకనే మనకు అర్థం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది అందులో మనం సిగ్గుపడాల్సిన పనేమి లేదు సో ఇప్పుడు మనం జాగ్రత్తగా పాయింట్కి వచ్చేద్దాం ఎక్కడికో వెళ్ళిపోయాం మళ్ళీ తిరిగి తిరిగి వచ్చేయండి పాయింట్కి వచ్చేద్దాం ఇక్కడ మలాకి గ్రంథంలో ఆ కాలమానంలో చాలామంది తండ్రికి విలువనిచ్చేవారు కారు కానీ నిర్గమకాండంలో వాళ్ళకి ఆజ్ఞలు ఇస్తూనే ఆజ్ఞలు కూడా ఎవరివి ఆ ప్రారంభాలు ఇచ్చినవి వాళ్ళవే అది అది గుర్తుపెట్టుకోండి మీరు మీరు ఇక మీదట ఎప్పుడు చదువుతున్నా సరే ఆ బండ గుర్తు మీలో ఉండిపోవాలి ఇక్కడ ఉన్నది ఎవరు ఇవి ఎవరికి ఎవరిని మ ప్రస్తావిస్తున్నాడు ఇది ఎవరికి అప్లై అవుతుంది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అప్పటికి మనం ఉన్నామా లేవా సో ఇది ఏమైనా మనకి యాప్ట్ అవుతుందా అవ్వదా మనకు సంబంధం ఉందా ఈ ఈ ఇక్కడ రాయబడిన వాటితో సంబంధం లేదా ఈ సెన్స్ పనిచేయాలి రైట్ రైట్ ఇప్పుడు కుమారుడు తన తండ్రిని ఘనపరుచును కదా యాకోబు గారికి ఆలో చూడండి తండ్రికి ఘనత ఉందా లేదా యాకోబు గారికి ఎంత లెవెల్ ఉందా లేదా చాలా పెద్ద లెవెల్ అయింది అబ్రహాం గారికి ఉందా లేదా లెవెల్ అది ఆ లెవెల్ మెయింటైన్ అవుతుందా లేదా అవుతుంది ఇస్సాక్ గారికి ఉందా లేదా ఉంది దీవించాలి తండ్రి దీవించాలి నాయన మీరు రండి పెద్దోడు రండి చిన్నోడు రండి నేను దీవిస్తా అంటాడు సో వాళ్ళకంటూ ఒక లెవెల్ ఉంది ఏదైనా తప్పు చేస్తే శిక్షించటం ఖండించటం బుద్ధి చెప్పటం వాళ్ళని క్షపించటం ఈ అధికారాలన్నీ ఎవరి ఎవరి చేతుల్లో ఉన్నాయి అంటే తండ్రి చేతుల్లో ఉన్నాయి అది చాలా సుప్రీం పవర్ అనమాట కుటుంబంలో అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్గా తండ్రి కనబడుతూ ఉంటాడు మనకి ప్రతి చోట కూడా తండ్రి అనగానే అమ్మో చాలా అప్పర్ చాలా ఎత్తైన స్థితి చాలా గొప్ప స్థితి అదే బైబిల్ చూపిస్తూ వస్తుంది చివరి కొత్త పదనకు వచ్చిన తర్వాత కూడా అలాంటి సూచనలు ఇస్తాడు ఇప్ప పత్రిక ఆరో అధ్యాయం ప్రారంభం నుంచి చదువుకుంటూ వస్తే అవే విషయాల్ని జ్ఞాపకం చేస్తాడు అంటే ఆ కాలమానానికి అలా ఉండేది ఈ కొత్త నిబంధన ఎపిస్ పత్రిక ఆరో అధ్యాయం కూడా ఏ కాలం అది నిన్న మొన్న అది రాయబడింది టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడున్నంత స్వేచ్ఛ అప్పుడు ఉందా ఉందా చెప్పండి హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే అంత స్వేచ్ఛ లేదు ఏమైనా కావాలంటే ఎవరిని అడగాలట ఎవరిని అడిగి చెప్తానని వారు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఎవరిని అడగాలి ఇంట్లో మరి ఇప్పుడు ఇప్పుడు ఆరో తరగతిలోనే ఆవకాయ బిర్యానీ మామూలుగా ఉండదు సో అప్పటికి చాలా ఇప్పుడు ఇప్పుడున్న స్వాచ్ అప్పుడు లేదు కాబట్టి చదివేటప్పుడు ఓ ఆ కాలమానానికి ఇలా ఉండేవి పరిస్థితులు ఆ కాలానికి ఈ విధంగా ఉండేవారు మనుషులు వాళ్ళ జీవన విధానాలు ఇలా ఉండేవి ఇప్పుడు వేరు అప్పుడు వేరు అప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు ఇది వరకు చూడండి మన పల్లెల్లో హరికత్ చెప్తామనో లేకపోతే బుర్రకత్ చెప్తామనో వచ్చి ఒక చిన్న స్టే చేసి మొదలెట్టావు అనుకోండి మొత్తం అన్ని కుటుంబాలు వచ్చేసేవా లేవా చెప్పండి వచ్చేసేవా లేవా ఇప్పుడు వెళ్ళి సరదాగా ట్రై చేయండి ఎవడని వస్తాడేమో వస్తారా వస్తారా ఎవడరాటు అంటే ట్రెండ్ మారిపోయింది ఇంక వర్కౌట్ అవుతుంది టీవీ వర్కౌట్ అవ్వట్లా ఎందుకు ఎల్ఈడు ఎల్సీడీలు రకరకాలు వచ్చేసాయి ఈ ఫోన్ వర్కౌట్ అవుతుందా వైర్ ఫోను ఎవరి దగ్గర ఉందో అసలు వైర్ ఫోను బిఎస్ఎన్ఎల్ కంపెనీ ఎత్తేసింది అంటే ఆ కంపెనీ ఎత్తేసింది ఏది ల్యాండ్ ఫోన్ కంపెనీ సో అది పనిచేయట్లేదు దాని లేదు ఇంకా అది అయిపోయింది రేడియో ఉంది ఎక్కడైనా ఏం చూడగా చూద్దామంటే కనబడుతుందా రేడియో అయిపోయింది దాని గొడవ లేదు ఇంకా అవేం కనబడతాలే ఐసులు కూడా వస్తున్నాడా పుల్లఐసు అతనాడా రాడు అయిపోయింది మనం కనబడవయి ఇప్పుడు ఐస్ గురించి ఒక కథ రాత్తా అంటే ఇప్పుడు పిల్లలు అడిగితే ఐస్ అంటే ఐస్ అంటేటర్ అంటారు సో వాళ్ళు లేటెస్ట్ వచ్చేసింది ఇంకంతా ఐస్ క్రీమ్ క్రీమ్ స్టోను పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు చిన్నవి కాదు దానికి మళ్ళీ పెద్ద పెద్ద కంపెనీలు న్యాచురల్స్ క్రీమ్ క్రీమ్ స్టోను ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి అక్కడికి వెళ్ళాలి కావాలంటే సో మొత్తం ట్రెండ్ మారిపోయింది మరి ఇప్పుడే ఇంతలా ఏది మనకు తెలిసి అంతా మోసం మనం ఎంత వాళ్ళు మనం ఎంత మనం మనం మన చరిత్ర ఎంత మహా అయితే ముప్పై నలభై అంతేనా లేదా యాభై అక్కడికే ఎన్ని మార్పులు వస్తే రెండు వేల సంవత్సరాల కిందటంటే ఎన్ని మార్పులు వచ్చి ఉండాలి మూడు వేల ఆరు వందలు నాలుగు వేల సంవత్సరాల కిందటంటే ఎన్ని మార్పులు వచ్చి ఉండాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా మీకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మారనేది ఒకటి ఉంది అది మీకు చెప్పడానికి చెప్తున్నా అదేంటంటే అప్పుడు మనుషులు ఊపిరి తీసుకునే బతికేవారు యాక్సిడెంట్ పీల్చుకొని ఇప్పుడు మనుషులు ఏం తీసుకుని బతుకుతున్నారు ఊపిరి తీసుకుని బతుకుతున్నారు ఎనీ అప్డేట్స్ ఎనీ అప్డేట్స్ నో అప్డేట్స్ అప్పుడు ఇప్పుడు ముక్కు మూసుకుంటే పోవడమే అప్పుడు ముక్కు తెరిచే ఉంచాలి గుమ్మాలు ఇప్పుడు ముక్కు గుమ్మాలు తెరిచే ఉంచాలి అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు లేదా తండ్రి అనే ఒక శక్తి మానవాళి చలనానికి కారణం మానవాళి ఉనికికి కారణం మన ఉనికికి ఆయన కారణం మన చలనానికి ఆయన కారణం నాట నుండి నేటి వరకు ఆయనే మనలను నడిపిస్తున్నాడు ఆయనే మనలను భూమి మీద మానవ జాతిని ఉద్ధరిస్తున్నాడు బ్రతికింపజేస్తున్నాడు అందుకే మలాఖీ గ్రంథంలో ఆనాడే ఏమని చెప్తున్నాడు అంటే దేవుడు కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా ఇప్పుడు లేదు ఇది మారిపోయింది ఈ సిస్టమ్ మారిపోయింది ఇప్పుడు కుమారుడు తండ్రిని కనపరిచారు ఆ సిస్టమేమి లేదు ఇప్పుడు మీలో చాలా మంది తండ్రిని గనపరచరు గనపరచాల్సిన పని కూడా లేదు చాలామంది తండ్రులు అయితే గనపరిచే విధంగా ఉండరు కూడా ఇప్పుడు గనపరుద్దామన్నా కూడా ఘనపరిచేలా బతకరాళ్ళు మనతో చెప్పించుకునేలా ఉంటుంటారు కొంతమంది అయితే సో కుమారుడు తన తండ్రిని కనపరచును కదా పూర్వకాలపు విధి విధానాలు వేరు దాసుడు తన యజమానిని కనపరిచిన ఇప్పుడు అసలు లేదు ఇది గట్టిగా మారితే కేసీటి ఎత్తారు దా దాసులు ఎలా ఉన్నారు లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇస్తే పట్టుకు పారిపోతున్నారు ఒక యాభై వేలు అడ్వాన్స్ ఇస్తే పట్టుకుని జంపు అంతే కదా ఆ గట్టిగా ఏమైనా మాట్లాడి ఇది వరకు ఇది వరకు దాసుడు అంటే పనివాడు అంటే ఎంత దా ఎపిస్ పత్రికలు ఎలా ఉంటుందో తెలుసా అండి విషయం యజమానులారా మీ దాసులు విశ్వాసులే కదా అని వాళ్ళని ఇబ్బంది పెట్టకండి మరింత ప్రేమగా వాళ్ళని చూడండి దాసులారా మీ యజమానులకు లోబడి ఉండండి శుద్ధాంత కరణ ఏమై ఉండాలి లోబడి ఉండండి నేను పనిచేసేది క్రీస్తు క్రీస్తు విశ్వాసి కదా అని మరింత ఎక్కువగా మీరు వాళ్ళకి విధేయులై పనిచేయండి అది దాసులకి యజమానులకి చెప్పబడినటువంటి విషయాలు ఇప్పుడు కుదురుతాయవి కుదురుతున్నాయి అవి ఉన్నాయి అసలు ఎక్కడైనా లేవు దాసుడు యజమానుడు అంటే ఇది వరకు దాసుడు యజమానికి భయపడేవాడు ఇప్పుడు యజమానుడే ఎవరికి భయపడుతున్నాడు దాసుడు భయపడతాడు ఏడేం చేస్తాడురా బాబు తలపూడు వ్యవ వ్యవహారం అని ఏదో మెల్లిగా ఏదో ప్రేమగా పని చేయించుకోవాలి తప్ప ఇప్పుడు ఇదివరకటి రోజులు కావు ఇదివరకు కొప్పనొర్పులకో పనులకో వచ్చారనుకోండి ఉదయం వచ్చారనుకోండి సాయంత్రం ఒక గంట ఆలస్యం అయినా కానీ చేసిపోయేవారు ఇప్పుడో ఇప్పుడు చెప్పండి చేస్తారా ఐదు ఐదు నలభై ఏళ్ళు నువ్వు ఇచ్చి ఏడు వందలకే చేస్తారు ఎంటి గంట ఎలా అంటాడు అప్పుడు ఇంక ఈ రైతు ఏం అనలేడు ఇంకా సరైన ఆయన ఇల్లు అయితే అంటాడు అంతే అది పూర్వ రోజులో పూర్వ రోజులు అలా కాదు మొత్తం ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు నువ్వు వచ్చి ఇలాగా అలాగని చెప్పినా ఎవడు ఎండవు అంత పరిస్థితి లేదు ఎవడు ఎవడు వినే పరిస్థితులు లేడు ఎందుకంటే ప్రస్తుతానికి సమాజం అలా అయిపోయింది దాసులు కరెక్ట్గా లేరు యజమానులు కరెక్ట్గా లేరు ఇక్కడ కానీ ఆ రోజుల్లో ఎలా ఉండేవాడట దాసుడు తన యజమానుని ఏం చేసేవాడట ఘనపరిచేవాడట ఘనపరుచును కదా అప్పుడు అంటాడు నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను అన్నాడు నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడున్నాడని సైన్యముల కధిపతి యహోవా మిమ్మును ఆనాటి ప్రజల్ని అనగా ఇస్రాయేలీని గడ్డాలు పెంచుకొని పైనుంచి కిందకి నిలువుటంగిలు వేసుకొని మొలక తాళ్ళు కట్టుకొని అలా తిరిగినటువంటి కల్చర్ ఏదైతే ఉందో హీబ్రూ కల్చర్ ఓల్డ్ హీబ్రూ కల్చర్ ఏన్షియంట్ హీబ్రూ కల్చర్ మళ్ళీ ఈరోజు మళ్ళీ అది కూడా లే అక్కడ అక్కడ కూడా ఇది లేదు ఎక్కడో సంప్రదాయవాదంలో కొంతమంది అలా కనబడతారు తప్ప ఇప్పుడు అక్కడికి వెళ్ళి హీబ్రూస్ ఎలా ఉన్నారంటే టీషర్ట్ చిరిగిపోయిన జీన్ ప్యాంట్ ముక్కలు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలాగ ఉంటారు ఇంక ఇజ్రాయల్ అంటే ఫ్రీ కంట్రీ నీ ఇష్టం ఇంకా ఎన్ని ఏం చేసుకోవడా చేసుకో నేను అడిగడేవాళ్ళే నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫ్రీ అన్నీ ఫ్రీ నువ్వు నచ్చినట్టు బతుకు కానీ లీగల్ అన్నమాట నువ్వు ఎన్ని పనికి మన పనులు చేసినా లేగల్గా చేసుకోవచ్చు అలాంటి ఫ్రీ కంట్రీ అక్కడికి వెళ్తే సో పాశ్చాత్య దేశాల్లో చాలా అలాగే ఉన్నాయి కానీ పూర్వం అలా కాదు పూర్వం విధులు అమ్మో విధులు ఆజ్ఞలు అవి ఇవి గట్టిగా ఉండేది ఇప్పుడు అవి ఏవి లేవు సో ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు నాకు రావాల్సిన ఘనత ఏమాయను ఇప్పుడు పాయింట్కి వస్తున్నా ఆ రోజుల్లో దేవునితో సహవాసం చేసి అరవై డెబ్బై సంవత్సరాల జీవితకాలంలో ఎప్పుడు ముగిసిపోతామో తెలీదు ఒంటరిగా వచ్చాం ఒంటరిగా వెళ్ళిపోతాం ఎవరితో మనకున్న సంబంధాలు శాశ్వతం కాదు వాళ్ళు కొంతకాలం ఉంటారు కొంత తర్వాత వెళ్ళిపోతారు షరతులు ఉంటాయి ఆ షరతులకు లోబడే మనల్ని ప్రేమిస్తారు శాశ్వతమైన ప్రేమేమీ ఎవరిలోనూ ఉండదు ఇవన్నీ ఎరిగినటువంటి మానవుల్లో భక్తులుగా మారిన వారు దేవునితో చక్కటి సంబంధాన్ని కొనసాగించి మృతి పొందారు వాళ్ళు ఏం చేసేవారంటే దేవుణ్ణి గనపరిచేవారు ఆయనకు రావాల్సిన మహిమ ఆయనకు ఆపాదించేవారు ఆయన్ని కీర్తించేవారు ఆయన్ని ఘనపరిచే విధంగా జీవించేవారు ఆయన మహిమపరిచే విధంగా జీవించేవారు వాళ్ళ జీవితాలు అలాగే ముగిసిపోయాయి ఆ టైంలో కొందరు ఎలా ఉన్నారని దేవుడు అడిగాడు నాయన తండ్రిని గనపరచాలి కదా కుమారుడు సో మీరు నాకు రావాల్సిన మహిమేది నాకు రావాల్సిన ఘనత ఏది నాయన మీరు నన్ను నా పిల్లయితే నాకు వాడు ఎక్కడున్నాడు అని దేవుడు అడిగాడు నాతో ఏది నాకు భయపడువాడు ఎక్కడున్నాడు నా మాట వినేవాడు ఎక్కడున్నాడు నేనే కదా మిమ్మల్ని బ్రతికిస్తున్నాను నేనే కదా మిమ్మల్ని నడిపిస్తున్నాను నేనే కదా మీకు అన్నీ ఇస్తున్నాను అని దేవుడు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేశాడు పాత పెద్ద గ్రంథంలో ఇలాంటి క్వశ్చన్స్ చాలా తారసపడతాయి మనకి అప్పుడే ఏమైపోయిందట నేను యజమానుడనైతే నాకు భయపడవాడు ఎక్కడ అని అడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టి మీరు అందరూ అన్నాడు అన్నారా లేదా వాళ్ళు అన్నారు ఇప్పుడు అనేవాడు కూడా లేడు విచిత్రం ఏంటంటే ఇప్పుడు అనేవాళ్ళు కూడా లేరు ఇప్పుడు దేవునికి భయపడేవాడు ఎక్కడున్నాడు ఆయనను గనపరిచేవాడు ఎక్కడున్నాడు ఆయనతో సహవాసము చేయేవాడు ఎక్కడున్నాడు ఆయనను కీర్తించేవాడు ఎక్కడున్నాడు ఆయనను మహిమపరిచేవాడు ఎక్కడున్నాడు అంటే సమాజం పరిస్థితి చూస్తుంటే రోజు రోజుకి రోజు రోజుకి డిటాచ్ అయిపోయే వాళ్ళే తప్ప అటాచ్మెంట్ కలిగి ఉన్న వాళ్ళ సంఖ్య బాగా తక్కువ మీరు అబ్జర్వ్ చేసుకోండి కావాలంటే ఈవెన్ మొత్తం క్రిస్టియానిటీలో హోల్ క్రిస్టియానిటీలో ఎంతమంది దేవునితో అటాచ్ అయ్యి ఉన్నారు ఎసెన్స్ లాంటిది అనమాట అదే అదే మూల సొరకు అనమాట ముడి సొరకు అనమాట సో ఇప్పుడు మనం దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి సమాజాన్ని చూసిన తర్వాత వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ ఏది నేను ఆచరించవచ్చు ఏది నేను ఆచరించకూడదు ఏది నేను స్వీకరించవచ్చు ఏది నేను స్వీకరించకూడదు ఏది నేను వినొచ్చు ఏది నేను వినకూడదు ఏది నేను తినొచ్చు ఏది నేను తినకూడదు ఏది నేను చూడొచ్చు ఏది నేను చూడకూడదు ఏది నేను మాట్లాడవచ్చు ఏదైనా మాట్లాడకూడదు ఇవన్నీ కూడా మనం స్వయంగా తీసుకోవడానికి దేవుడు కొంత స్వేచ్ఛను మనకి ఇచ్చేశాడు నూతన నిబంధనలో ఎందుకంటే పరిస్థితులు మారుతూ ఉంటాయి పరిస్థితులు మారుతూ ఉంటాయి ముందుకు వెళ్తూ ఉంటాయి వాటిని అబ్జర్వ్ చేస్తూ దేవునికి ఇష్టమా కాదా నేను ఆత్మీయంగా బలపడతానా బలహీనపడిపోతానా ఈ విషయంలో నేను ఎంటర్ అయితే నేను నిజంగా నిలదొక్కుంటానా లేకపోతే నష్టపోతానా ఈ నిర్ణయాలని ఎవరు తీసుకోవాలి మనమే తీసుకోవాలి ప్రియులర్ ఒకటే గుర్తుపెట్టుకొని నేను చివరికి వెళ్తాను అన్న ప్రసంగంలో దేవునితో అటాచ్మెంట్ ఉండి చనిపోయినటువంటి భక్తులు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు ఏంటంటే వాళ్ళు ఇస్రాయేలీలే కోర్స్ కాదని నేను అనట్లేదు ఆ చరిత్రలన్నీ వాళ్ళవే కాదని నేను అనట్లేదు కానీ వాళ్ళు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు ఏంటంటే ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవునితో అటాచ్మెంట్ కలిగి ఉన్నారు కనుకనే వాళ్ళు సంతోషకరమైన ఆనందకరమైన స్థితిలోనికి వెళ్ళగలిగారు లైఫ్లో లాస్ అయిపోకుండా కానీ మనం ఆ అటాచ్మెంట్ కోల్పోతే లైఫ్లో చాలా లాస్ అయిపోతాం మనకు తెలియదా ఆ విషయం ఇలాంటి ప్రసంగాలు మీకు ప్రతిరోజు వినిపించవు అప్పుడప్పుడు అప్పుడప్పుడు వస్తారు వింటారు వెళ్ళిపోతారు కానీ ఈరోజు ఈ ఛాన్స్ కూడా చాలామందికి లేదు మీరు అబ్జర్వ్ చేశారో లేదో చాలా చర్చెస్ ఓపెన్ చేశారు కానీ అక్కడ చాలా చావకులు లేరు విచారకరమైన విషయం నిజం చెప్తున్నా నేను చాలా చర్చెస్ ఓపెన్ చేశారు పెద్ద పెద్ద చర్చెసే సేవకులు లేరు నాకు తెలిసి ఒక పెద్ద పాస్టర్ గారు ఉన్నాడు ఆయనకి భార్య భర్త ఇద్దరు చేసిపోయారు కోవిడ్తో పెద్ద చర్చ్ పిల్లలు లేరు ఇక్కడ విదేశాల్లో ఉన్నారు పిల్లలు ఇక్కడ లేరు ఇప్పుడు సేవ ఎవరు చేయాలి ఎవరు నడిపిస్తారు సంఘాన్ని కొన్ని కొన్ని చోట్ల సంఘాలు ఉన్నాయి నడుస్తున్నాయి కానీ విశ్వాసులు లేరు సేవకులు ఉన్నారు విశ్వాసులు లేరు అంటే ఇప్పుడు వినడానికి విశ్వాసం లేడు బోధించడానికి బోధకుడు లేడి ఇలా కరుమై కనుమరుగైపోయి చాలా మంది మనం కూడా అలాగే ఏదో రోజు టక్ మన మేమైపోతాం అంతే బల్బ్బు ఆరిపోద్ది అలా పిల్లమెంటర్ ఆరిపోతుంది టక్ అనిపోద్ది అంతే మాకు తెలిసా ఏంది మనం ఇంకెంతకాలం ఉంటాం లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళు ఇప్పుడు చాలా మంది లేరు సో అలా అయిపోద్ది లైఫ్ మనకు తెలియకుండానే టిక్మని అయిపోద్ది లైఫ్ అయిపోద్ది లైఫ్ అయిపోయే సమయానికి మనం చాలా ఆనందంగా ఉండాలి ప్రిల్లారు అదే విషయాన్ని మీకు ఎప్పుడు చెప్తున్నాను నేను ప్రతిసారి చెప్తాను మీకు ఆనందంగా ఉండాలి మనం మన మనస్సాక్షి మన మీద నేరం మోపకూడదు వ్యవహార పత్రికలు ఏదో చెప్తాడు రోహన్ గారు రాసిన మొదటి పత్రికలో మన మనస్సాక్షి మన మీద నేరం మోపకూడదు ఈ పరిస్థితులన్నీ సులువుగా గట్టెక్కేయాలి అంటే ఓన్లీ ఒకే ఒక సూత్రం ఏంటంటే దేవుడితో అటాచ్మెంట్ ఇంకేం అక్కర్లేదు మనకి అన్నీ గట్టెక్కేసినట్టే ఏ విషయంలోనే సక్సెస్ అయిపోయినట్టే ఏ విషయంలోనే తప్పి తప్పించేసుకున్నట్టే ఏ ప్రాబ్లం లేదు ఇంక మనకి ఓన్లీ ఆయనతో అటాచ్ అయి ఉంటే చాలు ఇంక మనకి ఏ ప్రాబ్లం లేదు గాలిపటం దారంతో అటాచ్ అయ్యిందనుకోండి ఇబ్బంది ఏమైనా ఉందా మెల్లిగా పైకి ఎలా వెళ్ళిందో మళ్ళీ కిందకి అలాగే వచ్చేస్తుంది కట్ అయిపోయిందంటే కట్ అయిపోయిందంటే ఇంక మన చేతుల్లో వెళ్ళలేదు అది ఎట్టయినా పోవచ్చు గాలి ఎట్టిస్తే వెళ్ళిపోవచ్చు ఏ చెట్టుకైనా తగులుకోవచ్చు ఏ తాడి చెట్టుకో తగులుకోవచ్చు ముళ్ళు గుచ్చుకోవచ్చు చిరిగిపోవచ్చు పోవచ్చు ఇన్ ద సేమ్ వే నీకు దేవునితో అటాచ్మెంట్ ఉంటే నువ్వు ఎక్కడికైనా పో ఏదైనా తిడు ఎక్కడికైనా తిరుగు ఏదైనా చెయ్యి నీకు ఇబ్బంది లేదు ఆర్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఒకవేళ లేకపోతే నువ్వు డిటాచ్ అయిపోతే ఖచ్చితంగా నువ్వు చాలా నష్టపోతావు ఇది ఎవరు మనకు వచ్చి చెప్పరు మనకు మనం తెలుసుకోవాలి అందుకే దేవుడు ఎందుకు అడిగాడయ్యా అలాగా నాకు రావాల్సిన ఘనత ఏమో ఆయన కోసం కాదు అడిగింది వాళ్ళ కోసమే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు ఆయన కోసం కాదు వాళ్ళ కోసమే నా మాటకు లోబడేవాడు ఎక్కడ ఉన్నాడు ఆయన కోసం కాదు వాళ్ళ కోసమే నాకు విధేయుడైన వాడు ఉన్నాడు ఆయన కోసం కాదు వాళ్ళ కోసమే ఈవెన్ మన కోసమే మనం కూడా ఆలోచిద్దాం దేవునితో చక్కటి సహవాసాన్ని కలుగుందాం ఆయనతో డిటాచ్మెంట్ వద్దు ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్ మనకు కావాల్సింది ఏంటంటే ఆయనతో అటాచ్మెంట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ మనకు చాలా అవసరం అది చాలా అత్యవసరం అది అప్పుడు మనకి హ్యాపీయెస్ట్ లైఫ్ మన సొంతం అవుతుంది దేవుడు నేను స్వేచ్ఛగానే వదిలేసాడు నేను పట్టుకున్నాడు రెక్కలు కట్టేశాడా పంజరుల పక్షివా నువ్వు చెప్పు చె పంజీరుల పక్షువా కాదు స్వేచ్ఛగా వదిలే ఎగురునైనా అని వదిలేశాడు అది ప్రేమది ఆకాశంలో విశాలంగా ఉంది ఎగురునైనా అని వదిలేశాడు నేను ఎగురుతున్నాను నువ్వు ఎగురుతున్నావు మన అందరూ ఎక్కడ మన రెక్కలు కట్టేయలేదు కానీ మనకు కొన్ని విషయాలు చెప్పాడు వాటిని జాగ్రత్తలు అంటారు సంఖ్య బంధించలేదు మనకి జాగ్రత్తలు చెప్పాడు ఆయన ఇలా ఉండండి ఇలా ఉండకండి ఇలా ఎగరండి ఇలా ఎగరకండి అలా వెళ్ళండి ఇలా వెళ్ళకండి అంత కూడా మనకి ఇబ్బంది అయిపోతే మనం ఏమీ లేదు సో ఇవ్వాల్సిన ఘనత ఇస్తూ ఆయన మార్గాల్లో నడిస్తే షరతులు లేని ప్రేమ ఆయన యొద్ మాత్రమే మనకు లభిస్తుంది అప్పుడే మనం ఇంకా హ్యాపీగా ఉండగలం సంతోషంగా ఉండగలం మన జీవితం ఇంకా బలాభివృద్ధి ఫలాభివృద్ధి చెందుతుంది అంటే ధన్యతలు మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి దయ కలిగిన మా దేవ ఎప్పటివరకు విలువైన మీ మాటలు మీ పిల్లలకి చెప్పడానికి మీరు సహాయం చేశారు విన్న వాక్యం మీ పిల్లల హృదయాల్లో ఫలింపచ్చేయండి వారు విని విడిచిపెట్టే గుంపులో కాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ ఆత్మశక్తిని సహాయము మీ పిల్లలకు దయచేయమని కూడి వచ్చిన ప్రతి తమ్ముడిని ప్రతి చెల్లెమను ప్రతి అన్నయ్యను ప్రతి అక్కను దీవించమని ఆశీర్వదించమని సర్వకృపానిధి మీ 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 దయగల హస్తాల క్రింద మమ్మల్ని అందరినీ భద్రపరచమని వేడుకుంటూ క్రీస్తు నామల్లో ఈ ప్రార్థన మనము సమర్పించుకొని మా కన్న తండ్రి ఆమె థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్